ఏసయ్య పరిశుద్ధ నామములో తండ్రి దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక ఆమెన్ ఏసయకు మహిమ కలుగునుగాక ఆమెన్ ఈ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరమంతా దేవదేవుడు మనల్ని కాచి మన బిడ్డలను మనల్ని కాచి కాపాడి క్షేమంగా ఆయన రెక్కల నీళ్ళలో భద్రపరిచి మరొక నూతన సంవత్సరంలోకి ప్రభు మనల్ని తీసుకెళ్తున్నాడు అందును బట్టి అయి దేవునికి మనం కృతజ్ఞులము ఆయనకు మహిమ ఆరోపించవలసిన వారమై ఉన్నాం ఎట్లనగా ఆయన చేసిన ప్రతి ఉపకారానికి మన కృతజ్ఞతలు చెల్లించాలి ఈ లోకంలో ఎంతోమంది ఎన్నో విధాలుగా గొప్పవారిని ప్రశంసింపబడిన వారు కూడా లోకమిడిచి వెళ్ళిపోయారు అంతర్ధానం అయిపోయినట్టు కనుమరుగైపోయినట్టు మనకు తెలుసు అలాంటి లోకంలో మరి కోట్ల కొలది జనులు నశించిపోతున్న లోకంలో పలు పలు విధాల పాపాలకు బానిసలైపోయి నశించిపోతున్న లోకంలో సంవత్సరాది నుండి సంవత్సరం అంతం వరకు విశ్వాస విషయంలో ప్రార్థన విషయంలో సంఘ సహవాస విషయంలో పరిశుద్ధత విషయంలో మరి అన్ని విషయాల్లో కుటుంబ పరంగా వ్యక్తిగతంగా పరమ తండ్రి కాచి కాపాడి సంవత్సరం అంతా కూడా మనల్ని బ్రోచి ఈ నూతన సంవత్సరంలోనికి మరలా తీసుకువెళ్తున్నారు ఆయనకు మహిమ కలుగు కలుగునుగాక ఆ సహోదరులారా సహోదరిలారా ఇటీ సమయంలో నేను దేవుని విషయాలు కొన్ని మీతో పంచుకోవాలి అని ఆశపడుతున్నా ఎందుకంటే క్రైస్తవ ప్రజలందరూ కూడా మరి ఈ నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టే ముందు మనందరికీ తెలిసిన విషయమే క్రైస్తవులు అన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ముప్పై ఒకటో తారీఖు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు రాత్రి జరిగే రాత్రి ప్రార్థన కూటంలో వాగ్దానాలు పొందుకొని నూతన సంవత్సరంలోనికి అడుగు పెడతారు అయితే ఈ వాగ్దానాన్ని నెరవేర్పు ఎలాగునా ఆ నెరవేర్పు అన్నది ఎలాగో మనం ఆలోచించాలి క్రైస్తవులమైన మనం వాగ్దానాన్ని పట్టుకొని ఆ నూతన సంవత్సరంలో ప్రవేశిస్తాం కొందరు ఆ దుర్గతి ఏమో మనకు తెలియదు మందు బాటిల్లు పట్టుకొని కేకలేస్తూ కొత్త సంవత్సరంలోకి ప్రవేశిస్తారు కొందరు మరి కొన్ని కొన్ని విధాలుగా శకునగా జ్యోతిష్కులు విద్య విదగల వారిని సంప్రదించి నూతన సంవత్సరంలో వాళ్ళకు జరగబోయే సంగతులు తెలుసుకొని ప్రవేశిస్తారు దైవ గ్రంథంలో నేను ఒక మాట చదవాలి దాన్ని మీతో పంచుకోవాలి క్రైస్తవ జీవితం చాలా అమూల్యమైన జీవితం క్రైస్తవ జీవితం చాలా శ్రేష్టమైన జీవితం దేవునికి మహిమ గాక అయితే వాగ్దానము అన్నది ఎలా నెరవేరుతుంది అది నెరవేరాలంటే మనం ఏం చేయాలి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ప్రవక్తల నోట ప్రవచనాలు వాగ్దానాలు దేవుడే స్వయాన వాగ్దానాలు దేవదూతలు వాగ్దానాలు చేసి చెప్తున్నారు ఇవన్నీ కూడా ఒక తరముతో నిలిచిపోయే వాగ్దానాలు కాదు బైబిల్ చెబుతుంది మీ తరతరాలకు అని చెబుతుంది కాబట్టి ఈ వాగ్దాన విషయంలో నేను ఒక మాట బైబిల్లో చదివిస్తాను కొరంతి రెండవ పత్రిక మొదటి అధ్యాయం ఇరవై వచనం కొరంతి రెండవ పత్రిక మొదటి అధ్యాయము ఇరవై వచనం దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తు నందు అవునన్నట్టుగానే ఉన్నవి గనక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి మీరు బాగా గమనించాలి దేవుని వాగ్దానములన్నీయు దేవుని వాగ్దానములన్నీయు ఎన్నైనానూ అన్నీయు క్రీస్తు నందు నెరవేర్పు మనం ఆ మాటను బాగా చూడాలి క్రీస్తు నందు అవునన్నట్టుగానే ఉన్నవి ఇక్కడ పౌలు గారు పరిశుద్ధాత్మ పురులై చెప్తున్నారు సృష్టి ప్రారంభము నుండి ఆదామును సృజించింది మొదలుకొని దేవుడు ఎన్నో వాగ్దానాలు చేస్తూ వచ్చాడు తరతరాలకు వాగ్దానాలు చేస్తూ వచ్చాడు ప్రవక్తలు ప్రవచిస్తూ వచ్చారు ప్రవక్తలు కూడా వాగ్దానాలు చేస్తూ వచ్చారు ఇవన్నీ దేవుని ద్వారా వచ్చినవే ఈ వాగ్దానములన్నీ కూడా అవి ఏదో చెప్పారు అయిపోయింది అన్నట్టుగా లేవు వాగ్దేవుని వాగ్దానములన్నీ ఆ మాటను చాలా జాగ్రత్తగా వినాలి వాగ్దానములు ఎన్నైనను అన్నియు ఎన్నైనను అన్నియు క్రీస్తు నందు అవునన్నట్టుగానే ఉన్నవి కాదనట్టుగా లేవు అవి ఎవరి ద్వారా క్రీస్తు నందు క్రీస్తు నందు ఏసు క్రీస్తు ద్వారా మాత్రమే వాగ్దానము నెరవేరుతుంది ఏసు క్రీస్తు ద్వారా మాత్రమే వాగ్దానము సఫలమవుతుంది ఏసు క్రీస్తు ద్వారా మాత్రమే వాగ్దానము సంపూర్ణమవుతుంది అలా అయ్యింది పాత నిబంధన గ్రంథం అంతా కూడా దేవుని వాగ్దానాలు దేవుని ఆజ్ఞలు దేవుని ప్రవచనాలు ఇలాగా ఎన్నో కా కార్యాలు మనకు కనపడతాయి ప్రవక్తల నోట ప్రవచేశాడు ఆయన డైరెక్ట్గా వాగ్దానం చేశాడు ఇలాగ ఎన్నో కనపడతాయి అయితే ఇవన్నీ కూడా పాత నిబంధనలు అవన్నీ కూడా దేవుడు తెలియజేసినటువంటి వాగ్దానాలు ఆజ్ఞలు ధర్మశాస్త్ర న్యాయవిధులు ఇంకా కట్టడలు నియమాలు నిబంధనలు పాత నిబంధన అంతా నాలుగు సువార్త పాఠాలు నెరవేర్పు నెరవేర్పు జరిగింది ఇక సంఘ కార్యక్రమాలన్నీ కూడా పత్రిక పాఠాలలో చక్కగా వివరణ జరుగుతుంది నా సహోదరులారా సహోదరిలారా ఇప్పుడు మనం ఆ దేవుని వాగ్దానం పట్టుకొని కొన్ని సంవత్సరాల నుండి ఆ రోజు పట్టుకున్న వాగ్దానమే కాదండి మనం అప్పుడప్పుడు ఆయా సమయాల్లో దేవుని గ్రంథం చదివేటప్పుడు కొన్ని వాగ్దానాలు పొందుకుంటూ ఉంటాం దేవుడు ఇస్తూ ఉంటాడు ఏదైనా పరిస్థితులు ప్రతికూలించినప్పుడు దేవుడు మంచి వాగ్దానం చేసి ధైర్య ధైర్యపరుస్తుంటాడు కానీ ఇవన్నీ కూడా నెరవేర్పు అన్నది నీ ద్వారా కాదు నా ద్వారా కాదు నిన్ను బట్టి కాదు నన్ను బట్టి కాదు ఒక్క ఏ సైను బట్టి మాత్రమే వాగ్దానం నెరవేరుతుంది ఏ సైను బట్టి మాత్రమే ప్రవచనం నెరవేరుతుంది ఏ సైను బట్టి మాత్రమే ధర్మశాస్త్రం నెరవేరింది ఏ సైని బట్టి మాత్రమే ఆజ్ఞలు నెరవేరాయి ఏ సైని బట్టి సమస్తం నెరవేర్పు జరిగాయి అందుకే ఇక్కడ ఒక మాట అన్నాడనమాట ఇరవై వచ్చిన చివరి భాగంలో అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి ప్రభువైన యేసు క్రీస్తు వలన నిశ్చయములై ఉన్నవి ఆ నిశ్చయములై ఉన్నవి అన్న చోట రెండు సంఖ్య ఉంది అది పుట్టినోట్లో చూస్తే మూల భాషలో ఆ మేన్ అని ఉన్నవి ఆమెన్ నా సహోదరులారా సహోదరులారా ఆన్ అన్నది పాత నిబంధనలో ఆ మేన్ అన్న పదానికి అలాగే నెరవేరును గాక లేక అట్లు జరుగును గాక అని అర్థం ఇంతకు నెరవేర్చింది ఎవరు ఆమ్మెన్ అన్నటువంటి పదం కదా ఆ అన్నది పేరా లేకపోతే ఒక పదమా లేకపోతే ఒక వస్తువునా లేకపోతే అది ఏమై ఉంది ఆమెన్ అంటే ఏమై ఉంది గాబ్రేలు అంటే దేవదూత ఆదాం అంటే మనుష్యుడు ఇకపోతే ఇదాకా పేర్లు ఉంటాయి రకరకాల పేర్లు మనం చెప్పుకుంటూ పోతే ఇలా జరుగుతుంది అయితే ఇప్పుడు ఆమెన్ అంటే ఎవరు మనం ఆలోచించాలి సాథాను అంటే లూసిఫర్ అని లేకపోతే ఇంకా ఎన్నో పేర్లు అలాగని నేను చెప్పాను కదా మిఖాయిలన్నా దేవదూత గాబ్రీలన్నా దేవదూత సరాపూలు కెరాపూలు అన్నటువంటి దేవదూతలు వారు ఒక ఉన్నతమైన స్థితిలో ఉంటారని మనకు తెలియజేస్తుంది ఆమెన్ అన్న పదము ఎవరు ఎవరు ఆమెన్ అన్న పదం ఆమెన్ అంటే అలా నెరవేర్పు నెరవేర్పు మనం చేసిన ప్రార్థన మనం పొందుకున్న వాగ్దానము మనకు దేవుడు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానము ప్రవచనాలు నెరవేర్పు ఎవరు ఆమెన్ అంటే మనకు ప్రకటన గ్రంథంలో నీటుగా కనపడుతుంది ప్రకటన గ్రంథం మూడో అధ్యాయము పద్నాలుగవ వచనంలో లవోదికయ సంఘపు దూతకు ఇలాగూ రాయము ఏడు సంఘాలలో లవోదికయ సంఘముల గురించి మాట్లాడేటప్పుడు ఆ సంఘపు దూతకు ఇలాగూ రాయము ఆమ్మెన్ అనువాడు నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆధీనైన వాడు చెప్పు సంగతులేమనగా మెయిన్ అనగా అదేదో ఒక జనరల్ పదం కాదు దానికి రూపం లేని పదం కాదు అది ఆ మెయిన్ అనగా బాగా మనం వినాలి ఆకాశము అంటే కనపడేదాన్ని మనం పైన ఆకాశం అని దేవుడు పేరు పెట్టాడు అది ఆకాశం తర్వాత నీరు అంటే మనకి ఏంటని తెలిసిపోతుంది ఆ తర్వాత భూమి మనకు తెలిసిపోతుంది సూర్యుడు తెలిసిపోతుంది పేర్లండి చంద్రుడు తెలిసిపోతుంది గబ్రేలు తెలిసిపోతుంది మిక్కాయలు తెలిసిపోయింది మనకు ఇప్పుడు ఆమెన్ అనగా ఏసుక్రీస్తు అని ఖచ్చితంగా మనకు బైబిల్ చెప్తుంది మేన్ అనగా ఏసుక్రీస్తు అందుకే నేను ముస్లిం సహోదరులను సహోదరులను ఆయా సందర్భాల్లో నాతో చాలా సన్నిహితంగా మాట్లాడతారండి ప్రేమగా అని నేను ఒకటి చెప్తాను మీరు ప్రార్థన చేసినప్పుడు ఆమెన్ చెప్తారు కదా చివరిలో అంటాను అవును పాస్టర్ గారు అంటారు ఆమెన్ అంటే అర్థం ఏంటి అన్నారు అంటే అలాగనే జరుగును జరుగునుగాక జరుగును అంటే అర్థం ఏంటి నెరవేర్చునుగాక నెరవేర్చును అంటే అర్థం ఏంటి ఎవరు నెరవేరుస్తారు అక్కడ మీరు మిస్ అవుతున్నారు పొరపాటు పడుతున్నారు అయిన దేవుడు వాగ్దానాలు చేశాడు అయిన దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు తండ్రి దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు ఆయన ఆర్డర్ ఆర్డర్ చేశాడు ఆజ్ఞలు జారీ చేశాడు ఆయన వాగ్దానాలు చేశాడు వాగ్దానానికి ముందు వెనక ఆజ్ఞలు ఉంటాయి మీరు గమనించాలి అవి చేస్తేనే వాగ్దానం నెరవేరుతుంది వాగ్దానానికి ముందు వెనక మీరు ఎక్కడ చదివినా కానీ నేను ఇది నీకు చేయబోతున్నాను నేను నీకు చేయబోతున్నాను నువ్వు ఇలా ఉండాలి నిందారహితుడై ఉండాలి ఇట్లా ఇలా జీవించాలి అని చెప్పి చె ప్రభు హెచ్చరిస్తాడు అవి చేసినప్పుడు మాత్రమే వాగ్దానానికి నెరవేర్పు అవి ఎవరు చేశారు ఆ ఆడొద్దు దొంగతనం చేయొద్దు వ్యభిచారం చేయొద్దు సొమ్ము ఆశించొద్దు ఈ ఆజ్ఞలు ఆజ్ఞలకు మరి ముందు వెనక ఆజ్ఞలు మధ్యలో వాగ్దానం ఇవి నెరవేర్చినప్పుడే కార్యం జరుగుతుంది సఫలమవుతుంది అందుకే యేసు క్రీస్తు ప్రభు స్పష్టంగా చెప్తాడనమాట మతై సువార్త ఐదో ఆద్యం పదిహేడు వచనంలో నేను ప్రవక్తల ప్రవచనములైనను ధర్మశాస్త్రమునైనను కొట్టివేటకు నేను రాలేదు నెరవేర్చుటే వచ్చాను కానీ కొట్టి వేటకు నేను రాలేదు దేవునికి స్తోత్రం కలుగును కాక ఇప్పుడు వాగ్దానం పొందుకునే ప్రతి బిడ్డ సంవత్సరంలోకి వెళుతున్న ప్రతి బిడ్డ నూతన సంవత్సరంలో వెళుతున్న ప్రతి బిడ్డ వాగ్దానం పొందుకున్న ప్రతి మనిషి లేక ఆయా సమయాల్లో వాగ్దానం పొందుకుంటున్నవారు దర్శనాల ద్వారా వాగ్దానాలు పొందుకునేవారు ఎవ్వరైనా కావచ్చు మీరు ధనులు ధనిలు అయితే మీ వాగ్దానం నెరవేర్చేది నా వాగ్దానం నెరవేర్చేది ప్రభువైన యేసుక్రీస్తు యేసుక్రీస్తు లేకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు లేకుండా తండ్రి అయిన దేవుడు నీకే మాత్రం కూడా సహాయం చేయడు అంటే మీరు చెప్పవచ్చు పాత నిబంధన కాలంలో మరి ఎలాగా ఏంటి సంగతి అని ఆయన భూమికి పునాదులు వేయకముందు నుండి ఉన్నాడు ఆయన అదే రాశాడు ఇక్కడ శ్రేష్టంగా రాశాడనమాట ఆ మాటను వివరంగా తెలియజేశాడు సృష్టికి ఆది సంభూతుడు యేసు క్రీస్తు ప్రభు సృష్టికి ఆది సంభూతుడు మనము బిగ్గరగా ప్రార్థనలో ఏమిటి వాగ్దానం నెరవేర్పు కొరకు అవి అవునన్నట్టుగా ఉన్నాయి అన్నీయు అన్నీయు కాదన్నట్టుగా లేవు అన్నియు అవునన్నట్టుగా ఉన్నాయి ఇప్పుడు ఏసయ్య పాదాలకు పట్టుకొని అనుదినము దేవ ఈ వాగ్దానాన్ని నేను నమ్ముతున్నాను మీరు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని నేను విశ్వసిస్తున్నాను ప్రభువైన క్రీస్తులో మాత్రమే నెరవేర్చండి నా నీతిని బట్టి నా భక్తిని బట్టి నా మంచితనాన్ని బట్టి నేను అడగట్లేదు నాయన నీ కుమారుడు నీ ప్రియ కుమారుడు రక్షకుడు విమోచకుడు పాప పరిహారకుడు శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు నామములో మాత్రమే నాయన ఈ వాగ్దానం నెరవేర్చండి యేసు క్రీస్తు ప్రభు ఇచ్చిన ఆ రెండు ఆజ్ఞలు నీ దేవుడైన ప్రభువును పూర్ణ హృదయంతో ప్రేమించాలి నేను వల్ల నీ అని ప్రేమించాలి ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకొని ప్రభు చెప్పినట్టుగా మనం జీవించినట్లయితే ఏ యొక్క వాగ్దానమైనా ఏ ప్రవచనమైనా ఏ ప్రార్థన అయినా నెరవేర్పాయనే మనం చేసే ప్రార్థనకు నెరవేర్పోయినా మనం పొందుకున్న వాగ్దానాలకు నెరవేర్పుపై మనకు వచ్చిన ప్రవచనాలకు నెరవేర్పునే సమస్తమునకు నెరవేర్పు ఆయనే శిలువలో పరిపూర్ణం చేసినాడు ప్రతి వాగ్దానాన్ని ప్రతి ప్రవచనాన్ని ధర్మశాస్త్రాన్ని సమస్తాన్ని ఆయన నెరవేర్చున్నాడు అందుకే ప్రభు క్రీస్తుల్లోనే ఆ వాగ్దానం నెరవేరుతుంది మనము ఆయనను పట్టుకోవాలి ఆయన ఆయన చెప్పినట్టుగా నడుచుకోవాలి ఆయన ఆయన క్రమంలో జీవించాలి సంగపు క్రమములో జీవించాలి వాగ్దానం తీసుకున్న నీవు వాగ్దాన పుత్రుడవు వాగ్దాన పుత్రికవు నీవు మామూలుగా ఏదో ఒక మనిషిలాగా ఊహించకూడదు వాగ్దానం తీసుకున్నావు అంటే వాగ్దానక పుత్రుడవు వాగ్దాన పుత్రికవు పుత్రుడవు పుత్రికవైన నీవు నెరవేర్పు పండుకొని ఆయనకు సాక్ష్యమై అక్కడ రాయబడింది ఆయన మహిమ కొరకై అన్న మాట కొరంతి పత్రికల్లో మనం చూసాం దేవుని నీ నెరవేర్పు దేవుని మహిమ దేవునికి మహిమ ఈ విషయాలు గుర్తుంచుకోవాలి సన్నిలో జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రార్థనలో చక్కగా జీవించాలి ఒక అమ్మాయి పూర్తిగా చనిపోతుంది అని తల్లిదండ్రులు పక్కన పడేశారు నేను బస్ ఎక్కి వెళ్ళడానికి ఒక ఊరు వెళ్తున్నాను ఇరవై రెండేళ్ళ క్రిందట ఒక చోట అమ్మాయి భిక్షమెత్తుతూ ఉంది చాలా చన్నగా ఎముకలు ఉన్నాయి నేను భిక్షం వేసే ముందు దగ్గరికి పిలిచి ఏంటి చిన్నదానివి నువ్వు ఇట్లా అయిపోయావు అని అడిగా అయ్యా నా వాళ్ళందరూ నాకు జంపు వచ్చింది అంటుడు జాబు బయట పడేశారు డాక్టర్ చచ్చిపోతని చెప్పారు ఏదో ఊపిరింది కదా అడుక్కుంటూ తింటున్నారు అక్కర్లేడు మా మందిరానికి దగ్గరికి వస్తావు అని తీసుకెళ్తాం ప్రార్థన చేస్తే ఏసై బాగా చేస్తాడు అయ్యా నన్ను ఎవరు పెట్టుకుంటారు ఎవరు పెట్టుకోరు అసలు నా పరిస్థితి బాగాలేదు ఏదో భిక్ష వేసి వెళ్ళిపో అన్నారు లేదు నాకు కనికరం కలిగి దేవుని ప్రేమ చేత తెచ్చాను అవన్నీ తాగితలుండి తీసేసాం ప్రార్థన చేశాం నూనె రాసి ప్రార్థన చేశాం ఇంట్లో వాళ్ళందరం దేవుడు బిడ్డను తాకాడు ముట్టాడు స్వస్థపరిచాడు ఆరోగ్య మంత్రాలై మాతోనే ఉంది తల్లిదండ్రులు రాలేదు అమ్మాయి అన్నజనురాలు అయితే ఒకసారి బాగా కొంచెం బాగా ఎదిగి ప్రార్థనలో బైబిల్ చదవడం అన్నీ అయిన తర్వాత ఇట్లే మరి సంవత్సరం కొత్త సంవత్సరాలకు వెళ్ళేటప్పుడు ఒక వాగ్దానం వచ్చింది ఆ అమ్మాయికి ఒక వాగ్దానం వచ్చింది ఏమొచ్చిందంటే నీ సంతతిని నేను విస్తరింపజేస్తాను తీసుకొని వచ్చి నా దగ్గర పెట్టి నవ్వుతుంది అంకుల్ నా పరిస్థితి నీకు తెలుసు కదా నాకు వాగ్దానం దేవుడితోడేలా ఇచ్చాడు నాకు సంతానాన్ని విస్తరింపజేస్తానన్నాడు అన్నాడు నాకు పెళ్ళి అవుతుందా నాకు పిల్లలు అవుతారా ఏం మాటలు అంకులు ఇవన్నీ నేను ఎట్లా నమ్మాలంటే నాకు కూడా తెలియదమ్మా దేవుడు నీకు ఇచ్చాడు వాగ్దానం అలా కొద్ది సంవత్సరాలు గతించిపోయింది గట్టిగా పట్టుకో ప్రార్థన చేయన్నాం ప్రార్థన చేశాం దేవుడు అద్భుతంగా అమ్మాయికి పెళ్లి చేశాడు ఇద్దరు కొడుకులు ఇచ్చాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక కాబట్టి దేవుని వాగ్దానములన్నీ నీ జీవితంలో నెరవేర్పు కలిగి దేవునికి మహిమకరంగా జీవిస్తూ ఏ సయ పాదాల దగ్గర చక్కగా వర్ధిల్లుతూ సంవత్సరాది నుండి సంవత్సరం అంత వరకు నూరేళ్ళ జీవితం తరతరాలు పిల్లల జీవితాలు మనము నేర్చుకుని పిల్లలకు నేర్పించి అన్ని సంవత్సరాల్లో వర్ధిల్లుటకు పరమ తండ్రి మనకు సహాయం చేయనుగాక గాక ఆ మెయిన్ ప్రార్థన చేసుకుందాం కనికెరము గల తండ్రి మీ పాదాలకు నామంలో స్తోత్రాలు దయాలుడా మీ కృతజ్ఞతలు నాయన ప్రభా ఇచ్చిన వాక్యాన్ని బట్టి నేను స్స్తుతిస్తున్నాను లేఖన భాగాల్లోని సత్యాలను మాకు బయలుపరిచారు మేము తీసుకుంటున్న వాగ్దానం పొందుకుంటున్న వాగ్దానం వ్యర్థం కాదని వృధా కాదని అవి ఏసుక్రీస్తులో నిశ్చయంగా నెరవేర్పులని ఆమ్ మేన్ అనగా ఆ పదానికి అర్థం క్రీస్తీనని మరొకరికి కాదని అయ్యా మాకు బయలుపరిచిన స్తోత్రాలు ఇక మేమందరం కూడా అయ్యా నూతన సంవత్సరంలోనికి లోకం వలే కాకుండా నీ పిల్లలుగా వాగ్దానాలు పట్టుకొని పాటల ద్వారా ప్రార్థన ద్వారా అయ్యా స్తుతి ఆరాధనల ద్వారా నూతన సంవత్సరంలోకి ప్రవేశిస్తుండగా మా పాతరోత జీవితం అంతా నాయన తుడిచివేయబడి నూతన ఆశీర్వాదాలతో నూతన ఆత్మాభిషేకముతో నూతన వాగ్దానాలతో క్రీస్తులోనే నెరవేర్పు జరిగి సఫలీకృతమై ఏసయ్య నామమునకు మహిమకరంగా మీకు మేము సాక్ష్యంగా మిమ్మల్ని ఘనపరచే బిడ్డలుగా మమ్మల్ని వాడుకోమని మా రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో వేడుచున్నాం పరమ తండ్రి అమెన్ ఆమెన్ ప్రైజ్ లార్డ్ అందరికీ శుభముల వందనాలు నూతన సంవత్సర శుభాకాంక్షలు మున్ను ముందుగానే మీకు తెలియజేస్తున్నాను హ్యాపీ న్యూ ఇయర్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆమెన్ ఆమెన్